టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్పై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించాడు. అతని బ్యాటింగ్ను మెచ్చుకున్న అనిల్ కుంబ్లే బౌలింగ్ కూడా చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రతి మ్యాచ్లో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసేలా కెప్టెన్ రోహిత్ శర్మను రిక్వెస్ట్ చేయమని సూచించాడు. ఇక సహజ సిద్ధంగా వచ్చిన లెగ్ స్పిన్ బౌలింగ్ను కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ ఆపవద్దని సలహా ఇచ్చాడు. రాజ్కోట్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించిన విషయం తెలిసిందే. ఇక ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 రోహిత్ సేనా ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ విధ్వంసకర డబుల్ సెంచరీ బాదాడు. 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 216 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్తో చిట్చాట్ చేసిన అనిల్ కుంబ్లే బౌలింగ్ చేయమని సలహా ఇచ్చాడు. యశస్వి, అద్భుతంగా బ్యాటింగ్ చేశావు, కానీ నీలో నేను గమనించిన ఒక విషయం ఉంది. నువ్వు సహజ సిద్ధంగా లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగలవు, దాన్ని అలాగే కొనసాగించు. ఎట్టి పరిస్థితుల్లోనూ బౌలింగ్ చేయడం ఆపకు, ఎందుకంటే ఈ బౌలింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలీదు. నీకు వెన్నునొప్పి ఉందనే విషయం తెలుసు, కానీ ఆ సమస్యపై నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు బౌలింగ్ చేయడం పెద్ద సమస్యమే కాదు. కాబట్టి రోహిత్ శర్మ దగ్గరకు వెళ్ళి కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తానని చెప్పు అని అనిల్ కుంబ్లే సలహా ఇచ్చాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయం చెప్పాడని, ఈ సిరీస్లో ఎప్పుడైనా బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నాడని యశస్వి కుంబ్లేకు బదిలిచ్చాడు. బౌలింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలని కూడా చెప్పాడని యశస్వి చెప్పుకొచ్చాడు.